हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन वीडियो लो मटन दम बिर्यानी तैयारी चूद्दामु। इंट्लोने रेस्टारेंट स्टाइल मटन बिर्यानी तैयार चेसुकुंदामु। ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळंदरिकी ओक रिक्वेस्ट, मीकु ना वीडियोस नच्चिनट्टयिते प्लीज ना चैनल नी सब्स्क्राइब चेसुकोंडि, अलागे पक्कन उन्न बेल बटन नी प्रेस चेयंडि, अप्पुडे ना नेक्स्ट नोटिफिकेशन्स मी वरकु वस्तायि। ముందుగా మటన్ ని బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత కారము పసుపు ఉప్పు వేసుకోవాలి। కారము ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి। ఆ తర్వాత హోల్ గరం మసాలా అంటే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు వేసుకోవాలి। ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, రెండు బిర్యానీ ఆకులు, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి। అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి మిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నవి 4 నుంచి 5 వేసుకోవాలి। ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 గంటలు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। मटन नी मैरिनेट चेसुकोनी एंत एक्कुव टाइम पेट्टुकुंटामो मटन कूडा अंत बागा कुक अवुतुंदी। आ तर्वात 3 ग्लासुल वरकु बासमती राइस नी वाश चेसुकोनी नानबेट्टुकोनी पेट्टुकोवाली। आ तर्वात वाटर इला मसलडम स्टार्ट अयिन तर्वात इंदुलोकी उप्पु वेसुकोवाली। उप्पु इक्कडे करेक्ट गा चेक चेसुकोनी వేసుకోవాలి। ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి। ఆ తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। నెక్స్ట్ నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి। ఆ తర్వాత రైస్ ని 70% ఉడకనివ్వాలి। రైస్ 70% ఉడికిన తర్వాత ఇలా వాటర్ లేకుండా రైస్ ని తీసి పక్కకు పెట్టుకోవాలి। ఆ తర్వాత అడుగు మందం ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి। అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇలా అంత స్ప్రెడ్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని ఇందులో వేసుకోవాలి। మటన్ అంతా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి राइस वेसुकोवाली। राइस अंता इला स्प्रेड चेसुकुन्ना तर्वाता इंदुलोकी फ्राइड आनियन्स वेसुकोवाली। आ तर्वाता कुंचम पुदीना, कुंचम कोत्तिमीर कूडा पैनुंची इला चल्लुकोवाली। आ तर्वाता ओक स्पून नेय्यि वेसुकोवाली। ఇక్కడ ఫుడ్ కలర్ పాలల్లో కాని వాటర్ లో కాని కలుపుకొని పైన ఇలా వేసుకోవాలి। మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు। నెక్స్ట్ గోధుమ పిండి ముద్దని ఇలా అంచులకి పెట్టుకొని మూత పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి। ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి। దానిపైన బరువున్న ఒక బౌల్ ని పెట్టుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో 5 టు 10 మినిట్స్ ఉంచిన తర్వాత సిమ్ లో పెట్టుకొని 20 టు 25 మినిట్స్ ఉంచాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని 5 టు 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి। ఎంతో ఎమ్మీ ఎమ్మీ మటన్ దమ్ బిర్యానీ సర్వింగ్ కి రెడీ అయిపోయింది। రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది। చూడడానికి చాలా కలర్ఫుల్ గా అలాగే టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంది।
मटन पीस चाल कुक एंत टेस्ट तप्पकुंडा ट्राई चेयंडी। మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థాంక్యూ ఫర్ వాచింగ్।